యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాగతం చెబుతూ పద్మ గారు యథావిధిగా ఈరోజు మళ్ళీ మీ ముందుకి కొన్ని చందేరి బిగ్ బోర్డర్లు కొన్ని ఎవరో ఫంక్షన్ ఉందమ్మా, మాకు ఇది వరకు మీ దగ్గర తీసుకున్నామని ఫోటో పెట్టి చందేరి బిగ్ బోర్డర్లో ఒక 4 చీరలు కావాలండి, ఫోటోలు పెడతారా అని అడిగారు. ఫోటోలు పెట్టి అలవాట్లేదు కాబట్టి వీడియో చేస్తే నేను చెప్పాను వీడియో చేస్తానమ్మా రేపు మార్నింగ్ చూడండి అని, అందుకని వీడియో చేసి చూపించేద్దాం. అలాగే ఇంకెవరు కాటన్ కోటాలు అడిగారు, మంగళగిరి పట్టు చీరలు ఉన్నాయని అడిగారు. నా దగ్గర ఎక్కువ కలెక్షన్ లేదండి, ఎందుకంటే ఫిల్టర్ అయిపోయినవి ఉన్నాయి, అవి ఒక 10% లెస్ చేసేసి ఇచ్చేయాలనుకున్నాను క్లియరెన్స్గా. అలాగే చందేరి బిగ్ బోర్డర్ కూడా 10% డిస్కౌంట్ చేసేసి ఇస్తాను అని తెలియజేస్తూ, తర్వాత నా చీర అందితే కనుక అది రిటర్న్ చేయమని ఒక అమ్మకు చెప్పాను, ఆవిడ తప్పకుండానమ్మా వస్తే మాత్రం రిటర్న్ చేస్తాననే నాకు చెప్పారు మణికొండ నుంచి. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ, అలాగే షేర్ కూడా చేయండి ఇన్స్టాగ్రామ్ పేజ్లోని, అలాగే రీల్స్లో కూడా ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి, నచ్చితే షేర్ చేయండి అని తెలియజేసుకుంటూ, మీకు ఇవాళ 10% డిస్కౌంట్ చేసేసి కొంచెం కాస్ట్లీ ఐటమ్ అండి 10%, ఇంకా పెద్ద చీరలు 10,000 దాకా ఉన్నాయి కూడా ఉన్నాయి, అవి అయితే 15% లెస్ చేసేసి ఇచ్చేస్తాను. ఫస్ట్ మీకు నాకు మంగళగిరి హ్యాండ్లూమ్లో ఏమైనా ప్రింట్లు వేసినవి ఉన్నాయంటే అవి కూడా కలెక్షన్ ఎక్కువ లేదండి ఉన్న వరకు, అంటే ఈ చీర ఒకళ్ళు ఆర్డర్ తీసుకున్నారు, ఆర్డర్ తీసుకుని మనీ వేశారు కానీ అడ్రస్ మిస్ అయిపోయాను, అందుకు వారు వెనక్కి వస్తే ఈ చీర వారిది వారికి పంపిస్తానండి అని తెలియజేస్తున్నాను. అడ్రస్సు మిస్ అయ్యానండి దాని గురించి, హ్యాండ్లూమ్ చీర ఇంకా వారు రాకపోతే కనుక ఇది ఎవరికన్నా నచ్చితే 10% లెస్ చేసి ఇచ్చేస్తాను కాబట్టి ఇది ఇవ్వనండి, ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయింది కాబట్టి ఇది 10% లెస్ ఉండదు. ఈ చీర కూడా ఎవరికన్నా నచ్చితే ఇచ్చేసి వారికి మనీ ఇచ్చేస్తాను రిటర్న్కి, వారు ఈ చీర గల వారికి మనీ ఇచ్చేస్తాను అని తెలియజేస్తా. ఫస్ట్ చీర మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అండి, ప్రింట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్, చాలా స్క్రీన్ కాదు ఇది బ్లాక్ ప్రింట్ అలా ఉంటుంది చీర అంతా. ఇది పళ్ళు వస్తుంది, ఇలా పళ్ళు వస్తుంది, ఇది బ్లౌజ్కి ఇలా చిన్నది బార్డర్ వస్తుంది, కళ్ళనేతల వచ్చి చీర చాలా అఫీషియల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇది చీర. ఇక నేను కట్టుకున్న చీర అయితే నాకు రాత్రి మా పిన్ని మనవరాలు పెళ్ళికి వెళ్ళాను, మా తమ్ముడు కూతురుది, ఆ పెళ్ళికి వెళ్ళాను కదా ఎలాగా పైనే ఉంది చీర అన్నట్టు, ఇప్పుడు మళ్ళీ ఇదే చీర సింగారించేసి వీడియో చేసేస్తున్నానంటే ఇంకో ఇస్త్రీ చీర తీయలేక. అలాగే అది ఫస్ట్ కదా, ఇది మంగళగిరి షిబోరి ప్రింట్తో కంచి బోర్డర్తో చీర అండి. ఇవి మాత్రం నేను 10% అంటే 1,100 రూపాయలు తగ్గుతుంది, 10% లెస్ చేసి ఇచ్చేస్తాను. అది ప్లెయిన్ బ్లౌజే వస్తుంది, అలాగే మంగళగిరిలో కుప్పడం చాలా అద్భుతమైన చీర. ఇది గంధం కలర్ అండి, గంధం పొడి సేమ్ గంధం పొడి కలర్, అలాగే రిచ్ పళ్ళు, అదిగోండి రిచ్ పళ్ళు, ఇదే సేమ్ కలర్ బ్లౌజు, నిజాం బార్డర్ అంటారు అలా కడ్డీ బార్డర్ ప్యూర్, ఇది పళ్ళు అండి సేమ్ అదే పింక్ బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది, కట్టుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది, మంచి గంధం కలరు గోల్డ్ కలర్ అనుకోవచ్చు, అటు లైట్ ఎల్లో లాగా అలా మిక్స్ లాగా కనిపిస్తుంది, చాలా బాగుంది చీర. అదొకటి అవైలబుల్ ఉంది, సిల్వర్ బార్డర్ వచ్చి అందులోనే మంచి పింక్ కలర్, ఇదిగోండి ఈ బార్డరు, చీర అంతా సిల్వర్ బుటీ, ఇది పై బార్డరు, దీనికి కూడా రిచ్ పళ్ళు, ఇదిగోండి రిచ్ పళ్ళు, అదే ఎల్లో కలరు బ్లౌజు, చేతికి ఇలా బార్డర్తో ఇలా పెద్ద బార్డర్ వచ్చింది చేతికి, కాకపోతే ఇది తిరగేసి ఉంది, ఇగో ఇది చేతికి బార్డర్ అండి, ఇది ఇదిగోండి ఇలా బాగుంది కదా, ఈ చీర కూడా అవైలబుల్గా ఉంది. ఇవి మాత్రం కొంచెం కాస్ట్లీ చీరలు కాబట్టి మీకు 15% లెస్ చేసి ఇస్తాను, ఇవి
15%. చాలా చీరల్లో ఫిల్టర్ అయిపోయి 2-3 అలా ఉన్న చీరల వరకు. అలాగే ఇది బెనారస్, జూట్ బెనారస్ అండి. ఇది కూడా ఎవరో ఆర్డర్దే, ఎప్పుడో ఆవిడ దుబాయ్ వెళ్ళిపోయారు, వచ్చాక తీసుకుంటానన్నారు. పక్కనే ఉంది చీర, ఇది కూడా ఆర్డర్ చీరే. ఒకవేళ కావాలి అంటే ఇచ్చేస్తాను. ఇది కూడా మీకు ఇంచుమించు 4000 వరకు పడుతుందండి, 4000 లోపు. దాని మీద మళ్ళీ మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఇది కూడా 10%. ఇది బెనారస్ జార్జెట్ అండి. ఇది ఇది బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది, ఇదే కలర్, అదే రిచ్ పళ్ళు. ఇదిగోండి రిచ్ పళ్ళు, ఓకే, అదే బ్రొకేడ్ బ్లౌజు. శారీ అంతా ఎలా బాగుంది కదా. ఈ చీర అవైలబుల్గా ఉంది, ఇది కూడా 10% లెస్, ఓకే. ఇది సింగిల్ పీసే ఉంది, లాస్ట్ పీస్. ఇది కూడా 10% లెస్, ఇదే కలరు బ్లూ. బయట దానికంటే కూడా బయట చాలా బాగుందండి, అక్కడ బాగా బ్లూలా ఉంది బయట. ఇక్కడ గ్రీన్ షేడ్ ఉంటుందండి, గాజుకి షైనీగా ఉంటుంది, ఆ కలర్లో ఉంటుంది. ఇది కూడా 10% లెస్ చేస్తాను. అలాగే ఇదిగోండి చందేరి బిగ్ బోర్డర్లు అడిగారు కదా, ఇలా చీర అంతా ఇలా బ్లాక్ ఉండి పళ్ళు బ్లౌజు ఇది వస్తుంది. పళ్ళు కూడా జాన పళ్ళు వస్తుంది, బ్లౌజ్ మాత్రం ఈ పెసర్ గ్రీన్ వస్తుంది. 10% డిస్కౌంట్ చేసి ఇస్తున్నానండి. ఇదిగోండి చందేరి చీరలు అడిగారు నిన్న, బ్లాక్ కొనకపోయినా ఇదిగోండి మీకు నచ్చిన కలర్స్ ఉన్నాయి, కావాలి అంటే చూడండి, ఓకేనా. ఇదొకటి ఇదొకటి, ఇది రెడ్ పింక్ టమాటా పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇది మంచి బ్లూ వస్తుంది. ఇవన్నీ నేను అమ్మే దాని మీద 10% లెస్ వస్తాయి. ఇది మంగళగిరి పట్టు చీర అండి, కంచి బోర్డర్తో. దీనికి నేను వేయించిన ప్రింట్ ప్యూర్ పట్టు, పవర్ లూమ్ కాదు, ప్యూరు. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర అంతా. ఇది పళ్ళు, ఈ బాంధిని డాట్స్ వచ్చేసింది బ్లౌజు. ఇది లైట్ గచ్చకాయ షేడు, క్రీమ్ షేడ్ లాగా ఉంటుందండి, చాలా బాగుంది. స్క్రీన్ షాట్. అలాగే ఇది కూడా మంగళగిరి కంచి బోర్డర్ చీరే, నేను వేయించిన ప్రింట్. ఇది మెరూన్ కలర్ అండి చీర, మెరూన్ కలర్కి ప్రింట్ వేయించాం మనం. ఇది పళ్ళు, ఇదే డాట్స్ బ్లౌజు, ఓకేనా. కలంకారీ ప్రింట్ ఎంత బాగుంది చీర, ఇది కూడా అవైలబుల్ ఉంది. అలాగే ఇది మంగళగిరి పట్టు చీరలో నా దగ్గర ఉన్న కలెక్షన్లు ఉరికి 4-5 ఉన్నాయంటే, అందువల్ల ఇది కూడా నేను డిస్కౌంట్ చేసి 10% లెస్ చేసేసి ఇస్తాను. ఈ పింకే బ్లౌజ్ వస్తుందండి, ఇది చిన్న బార్డర్తో షిబోరి ప్రింట్తో, ఇది కూడా అవైలబుల్గా ఉంది. ఇవి మీకు డిస్కౌంట్ చేసి ఇస్తానండి. ఇది కూడా అవైలబుల్ ఉంది కంచి బార్డర్, ఈ కలరే పళ్ళు బ్లౌజ్ వస్తాయి. పళ్ళులో మాత్రం లైన్స్ వస్తాయి సిల్వర్. అలాగే ఇది కూడా అవైలబుల్ ఉంది, ఇది ఎల్లో కలరు బ్లౌజ్ వస్తుంది, ఎల్లో పళ్ళు వచ్చి షిబోరి ప్రింట్ ప్లెయిన్. ఇది చీర చాలా బాగుందండి, అందంగా ఉంది, బాగా నచ్చేసింది. ఎల్లో అంటేనే కొద్దిగా భయం నాకు. ఎలా ఉంటుందండి, ఎంత బాగుందనే కడితే ఇవి ఓపెన్ చేస్తే బాగుంటాయండి, ఇట్లా ఉంటుంది అన్నమాట చీర. ఇది బ్లౌజ్ వస్తుంది, బాగుంది. ఇదొకటి షిబోరి ప్రింట్ గోల్డ్ బార్డర్ లేకుండా, ఇది కూడా మీకు 10% లెస్లో వస్తుంది. నేను కట్టుకున్నది బెనారస్ అండి, ప్యూర్ బెనారస్ సారీ, చాలా కాస్ట్లీ చీర అనమాట. బ్రొకేడ్ ఫుల్ రిచ్ పళ్ళు వచ్చింది కదా ఇలాగా. ఇదే మనకి బ్లౌజ్ వచ్చాయి ఇట్లా. ఇవి ఇంచుమించు 25-20,000 లైట్ వెయిట్ అనమాట, ప్యూర్ పట్టు కల్నేత, అందువల్ల ఇవి మీకు 25 నుంచి 25 మధ్యలో ఉంది చీర నాకు తెలిసి.
ఇది కూడా ఆవులది వచ్చింది. ఇది కూడా 10% లెస్ చేసేసి ఇస్తాను. ఈ చీర కూడా అవైలబుల్గా ఉంది. చాలామంది అడిగారు నాన్న. తర్వాత ఇది కూడా మంగళగిరి హ్యాండ్లూము, ఇది కూడా 10% లెస్ చేసి ఇస్తాను. ఇంక ఇవి వచ్చేసి కాటన్ కోటాలు అండి. ఇవి కూడా 10% డిస్కౌంట్ చేస్తాను. అంటే 1000కి ₹100 తగ్గిపోతుంది మీకు. ఇవన్నీ లెస్ చేసేసి ఇస్తాను. చాలా బాగుంది. ఇవన్నీ కాటన్ కోటాలు అండి. బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది. ఇవి బాగానే అడుగుతున్నారు నా దగ్గర. నిన్న నేను కట్టుకున్న చీర ఇందులోనేనండి. ఇది కూడా చాలా బాగుంది చీర. బార్డర్ ఏదైతే కలర్ వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇది నా అదే. ఎప్పటి నుంచో బ్లౌజ్ కుట్టించలేక నాదే అనుకుంటే తిరుగుతున్నాను. ఇవన్నీ కాటన్ కోటలు. ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు 10% లెస్ చేసేసి ఇచ్చేస్తాను. 10% డిస్కౌంట్ చేసి. ఓకేనా? రేట్ ఖచ్చితంగా నేను చెప్పట్లేదు. మీకు ఏమైనా నచ్చి స్క్రీన్ షాట్ పెడితే అసలు రేటు డిస్కౌంట్ రేటు కలిపి మీకు ఫైనల్గా చెప్పేస్తాను. మళ్ళీ ఈ చీర ఇంత రేటు, మళ్ళీ డిస్కౌంట్ చేస్తే ఇంత అయింది, ఫైనల్గా ఇంత అవుతుంది అని. అలాగే షిప్పింగ్ ఫ్రీ అండి. షిప్పింగ్ ఫ్రీ. ఒక్క చీర కొనుక్కున్నా కూడా షిప్పింగ్ నేనే ఫ్రీ ఇస్తాను. తర్వాత ఈ చీర చేయిస్తే మళ్ళీ వచ్చాయి ఇవి కోటా చీరలు అండి. బ్లౌజ్ ఇది వస్తుంది. ఈ డిజైన్ శారీ అంతలా ఉంది. ఇది కూడా గచ్చకాయ కలరు. నేను ఎక్కువగా కట్టుకుంటూ ఉంటాను కదా కోటా చీరలు, అదండి చీర. దాంట్లో ఇది బెనారస్ వచ్చి రెడ్ది, ఇది వచ్చింది. ఇదే బ్లౌజ్ వస్తుంది. ఇవి కూడా 10% లెస్ అండి మొత్తం. ఎందుకంటే మొత్తం క్లియర్ చేసేసుకుందామని అన్ని ఏ చీర అయినా 10% డిస్కౌంట్ చేస్తాను. షిప్పింగ్ ఫ్రీ ఇస్తాను. ఇది కూడా ఇవి కాటన్ కోటలు మళ్ళీ. ఇది కూడా కాటన్ కోట బాగుంది. ఇది కూడా కాటన్ కోట. ఇది కూడా కాటన్. ఇది చందేరిలో కూడా ఉంటుందండి చీర. ఇది కూడా కాటన్ కోట. 10% డిస్కౌంట్. ఇది మాత్రం నా అదే. ఎందుకు అంటే బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది. ఓహో దీనికి రాలేదు రండి. ఇదిగోండి బ్లౌజు. ఇది పళ్ళు శారీ. బాందిని స్టైల్ బాగుంది కదా. అది కాకుండా కోటా చీరలు, గోల్డ్ బార్డర్ వచ్చి కోటా చీరలు. ఇవి కూడా 10% డిస్కౌంట్ అండి. 10% లెస్ చేసేసి మొత్తం క్లియర్ చేసేస్తా. ఇది అదేమంటారు వసుంధర కాటన్ ప్యూర్ అండి. ఇది కూడా 10% లెస్ చేసేసి ఇచ్చేస్తాను చీర ఇలా. ఓకే ఇలా హెవీ క్వాలిటీ కాటన్ చీరలు అన్నమాట ఇవి. అదే వసుంధర కాటను. చాలా పెద్ద చీర వస్తాయి, చాలా మన్నుతాయి. మెత్తగా ఉంది చీర, క్వాలిటీ హెవీ క్వాలిటీ. ఇవి కూడా మీకు 10% లెస్లో ఇచ్చేస్తాను. ఇలా చీర. ఇది బార్డర్ వచ్చింది. ఇది కూడా ఇటువైపు ఇలా బార్డర్ వచ్చింది. చీర అంతా ఇలా ఉంటుంది చాలా అఫీషియల్గా. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. బాగుంది కదా ఇది శారీ. ఇవి కాకుండా ఇవి కంచి కాటన్ చీర చాలా బాగుంది. వీటికి విత్ బ్లౌజ్ అని ఇచ్చాడు కానీ స్టిక్కర్, మరి విత్ బ్లౌజ్ ఉందో లేదో. నేనైతే నా చాయిస్, నేను ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ పెట్టేసుకుంటాను. ఇది కూడా మంచి గంధం కలర్. అలాగే ఇది బుటీ వచ్చి నాకు ఉందండి చీర సేమ్ కాంబినేషన్. ఇది బుటీ వచ్చి థ్రెడ్ బుటీ. ఇది కూడా కంచి కాటన్ చీర. ఇవన్నీ కూడా మీకు 10% డిస్కౌంట్ చేసేసి షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేసి చేద్దామని వచ్చాను. మరి మీ ఇష్టం, మీకు ఏదన్నా నచ్చితే. ఒక ఆవిడ మాత్రం కంపల్సరీ 4 చీరలు కావాలని అడిగారు. వారికి మాత్రం వారు ఫస్ట్, ఇప్పుడు లింక్ అప్లోడ్ అయిన వెంటనే వారికి మెసేజ్ చేస్తే వారు చూసుకుంటారు. చూసేసి ఇచ్చాక మిగిలిన ఇస్తానండి. ఒకవేళ ఎవరన్నా అడిగినా కూడా ముందు వారు సెలెక్షన్ అయ్యాకనే ఇస్తానని తెలియజేస్తూ, నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే
సబ్స్క్రైబ్ చేసుకోమని, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోమని తెలియజేస్తున్నాను. అలాగే పెళ్ళికి వెళ్తే రాత్రి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారండి, చాలా బాగుంది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రోజుని వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇచ్చిక టేబుల్ మీద పెట్టుకుని ఏమన్నా, నేనైతే పచ్చళ్ళు గిచ్చళ్ళు ఏమి వేయనండి, ఒకవేళ వేస్తే రోటి పచ్చడి అలాంటివి చేస్తే చిల్లర డబ్బులు టేబుల్ మీద టీపాయ్ మీద పెట్టుకుని, లేకపోతే కి తాళం పిన్నీసులు ఏమన్నా మా గమ్ము దొరకాలనుకుని వేసుకోవచ్చు కదా, అందులో అలా వేస్తాను. అలాగే మాకు రాజుల్లో పెళ్ళైన వెంటనే మాకు, అంటే మా రాజుల్లో అంటే అందరూ ఇస్తారు స్వీట్లు, మాకైతే వెంటనే మగపిల్ల వారి ఇంటికి వెళ్ళిన ఆడపిల్ల వారు పెట్టిన సారీ అంతా అక్కడే చుట్టాలందరికీ బాక్సులో ఇచ్చేస్తారు. ఇది వరకైతే పోరు మా పెళ్ళిళ్ళ టైంలో కావిళ్ళు పట్టుకెళ్తే పెళ్లి కూతురు దిగాక చాకలు పిలిచి లంగావణిలు వేసుకున్న పిల్లలు ఊరంతా సారి పంచిపెట్టి వచ్చేవారు, పెళ్లి కూతురుని చూడటానికి అందరూ వచ్చేవారు. ఇప్పుడు అలా కాదండి, పెళ్ళిగాడే ఇలా సారీ అనమాట, ఇలా అన్ని రకాలు ఇలా బాక్స్ చేసేసి గిఫ్ట్ ఇది అన్నీ ఇచ్చేస్తున్నానండి. పూర్వం వేరు ఇప్పుడు వేరు కదా, అన్ని మారుకుని ఇంకా అలా సార్లు పెడుతున్నారు. అసలు ఇంకా కొంతమంది అయితే జీడిపప్పు వచ్చు మిఠాయి వచ్చి ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎవరు తినట్లేదు, అందరూ డైటింగ్లే కదండి. ఆ ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసుకోండి. తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి.